Hello friends, welcome back to my channel. In this video I am going to tell about binary files. Okay, so ippudaka mano text files anevi chusesamo. Now in this video I am presenting about binary files. So what are binary files? To store the data in the form of bytes, so we can take information of images, audio files, video files, character data, itlantivanni data ni mana store cheskovali ante we can store the information of binary files. Manaki ela telustundi madam binary file text file ani? When you are open by using only RWA, which is nothing but a text file. Okay, when you are using B with that particular mode, that we can say it as binary mode. Okay, so read the file in binary mode, write the file in binary mode, append the file in binary mode. So maximum manam vitni eppudu use chestamo, when you handle with images, audio, video files. Endukante audio video files ki we don't have any ASCII code. Prati audio file byte form lo untundi. ఆ బైట్ ఫామ్ డేటాని వీ కెన్ యాక్సెస్. దాన్ని మనకు కావాలి అంటే బిట్గా కన్వర్ట్ చేసుకోవటం అట్లా చేస్తాం. ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఆల్ ఇమేజెస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్సెల్స్ అంటాం. ఓకే, సో ఆ పిక్సెల్స్ అనే డేటా ఎట్లా స్టోర్ అవుతుంది? ఫస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్లా స్టోర్ అవుతుంది. ఓకే, సో ఒక్కసారి చెక్ చేద్దాం ఎట్లా స్టోర్ అవుతుందో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఓపెన్ అన్ ఇమేజ్ in a D drive. Images ki double slash ivvandi. Okay, raw data kabatti manaku kavalsindi. For example, I want to open this particular file ammujo with a properties jpg. Okay, so dot jpg. Now I want to open in which mode? Read mode. So rb ani ivvandi. So f dot read and cheppi aa data ni you can store in some information. Okay, here the information is in the form of bytes, remember that. So asal nijamena anedi check cheyandi. So the information read in the file is in byte form r ఆల్రెడీ మనం ఇందులో స్టోర్ చేసాం ఫైల్ డేటాని రీడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఫైల్ని క్లోజ్ చేయండి. ఓకే, సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూసారా మన ఇమేజ్ ఏదైతే నేను డేటాని సేవ్ చేశానో దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ డేటా. ఓకే, సో బైనరీ డేటాగా ఇట్లా సేవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇదే డేటాని నేను వేరే ఫైల్గా కాపీ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు సోర్స్ ఫైల్, దిస్ ఐఎమ్ సెయింగ్ ఎస్ సోర్స్ ఫైల్ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ డూప్లికేట్ కాపీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పిక్చర్. సో అదే అమ్ముజో పిక్చర్ని ఇంకో పిక్చర్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో అమ్ముజో వన్ డాట్ జేపీజీ అదే డి డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను, బట్ ఈసారి ఏ మోడ్లో ఓపెన్ అవ్వాలి? రైట్ మోడ్. సో ఆల్వేస్ సోర్స్ ఫైల్ డేటాని మనం ఏం చేయాలి? రీడ్ చేయాలి. రీడ్ చేసిన సోర్స్ ఫైల్ డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో that should be placed in destination file by using write method. Once write చేసేసిన తర్వాత యూజర్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? వన్ ఫైల్ క్రియేటెడ్ అనే మెసేజ్ ఇవ్వండి. ఓకే, సారీ, నాట్ క్రియేటెడ్, హియర్ వీఆర్ కాపీయింగ్, సో వన్ ఫైల్ కాపీడ్. సో సోర్స్ ఫైల్ క్లోజ్ చేయండి, డెస్టినేషన్ ఫైల్ క్లోజ్ చేయండి. సో ఎగ్జాక్ట్ అట్లాంటి ఇమేజ్ ఫైల్ ఒకటి మీకు క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ డి డ్రైవ్కి వెళ్ళండి, రిఫ్రెష్. సో అమ్ముజోతో అమ్ముజో వన్ ఇంకోటి క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మీకు ప్రీవియస్ వీడియోలో ఫైల్ కాపీయింగ్లో సోర్స్ ఫైల్ లేకపోతే ఎల్స్ మెసేజ్ ఇవన్నీ రాశాను. ఇట్లా మీరు బైనరీ డేటాతో కూడా యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, సో అట్లాగే మీరు సోర్స్ ఫైల్ లేదనుకోండి, ఓఎస్ యూజ్ చేసి సోర్స్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు. డైరెక్ట్గా ఇట్లా మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఎలా కావాలి అనుకుంటే అట్లా బైనరీ ఫైల్స్తో మీరు డేటాని హ్యాండిల్ చేయొచ్చు. Thank you.